ఆ అందరి మహాత్మా గురుపుత్రులు దగ్గిరకి వచ్చి వాళ్ల అందరికీ రమముగా ప్రణామము చేసి తన ముఖము లజ్జతో కొంచెం కిందకు చేసి రెండు చేతులు జోడించి ఇలా చెప్పారు లా రాజా త్రిశంఖు రెండు చేతులు జోడించి ప్రణామము చేస్తూ ఆ మహాత్ములతో ఇలా అన్నారు ఓ గురుపుత్రులారా నేను మీ శరణాగత వత్సలుని మీ శరణము కోరి ఇక్కడికి వచ్చినాను ఓ గురుపుత్రులారా మీకు కళ్యాణము అవుగాక మహాత్మా వశిష్ఠులు వారు నేను చేసే యజ్ఞ కార్యమునకు స్వీకృతి ఇవ్వలేదు నేను ఒక మహత్తరమైన యజ్ఞము చెయ్యాలి అని అనుకుంటున్నాను అందుకు మీరు నాకు ఆ ఆజ్ఞ ఇవ్వండి నేను అందరి గురుపుత్రులకి నమస్కారము చేసి వారిని ప్రసన్నము చేద్దాము అని అనుకుంటున్నాను మీరు అందరూ తపస్య చేసేవారు బ్రాహ్మణులు మీ చరణాలకి నేను నా మస్తకము పెట్టి యాచించుతున్నాను ఓ గురుపుత్రులారా మీరందరూ ఏకాగ్ర చిత్తముతో నా అభీష్ట సిద్ధి కోసముని ఒక యజ్ఞము చేయించండి ఆ యజ్ఞము ద్వారా నేను సశరీరముగా దేవలోకానికి వెళతాను ఓ తపోధనులారా మహాత్మా వశిష్ఠులు వారు స్వీకృతి ఇవ్వలేదు అందుకని నేను సమస్త గురుపుత్రుల శరణములో వచ్చినాను మీరు తప్ప నాకు వేరే గతి ఎవరూ లేరు అని రాజా త్రిశంఖు వశిష్టపుత్రులతో చెప్పారు అజా త్రిశంఖు ఇలా అన్నారు సమస్త ఇక్ష్వాకు వంశులకి పురోహితులు వశిష్ఠులు వారు ఆయనే పరమగతి ఆయన తరువాత మీరందరూ ఆయన పుత్రులే నాకు పరమ తుల్యులు హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే आदिकाव्ये बालकाण्डे सप्त सर्गः सम्पूर्णम्